వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ డోరీస్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ముందుగా ఒక క్లాత్ని తీసుకుందాం. ఈ క్లాత్ని ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డ్ ఇలా చేసుకుందాం. ఎందుకంటే మనకి ఫోర్ లేయర్స్ కావాలి కాబట్టి ఇలా మొత్తం నాలుగు మడతల పైన ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ ఉండే గిన్నెని తీసుకొని, ఏదైనా సరే రౌండ్ షేప్ ఉండేది తీసుకొని దానికి మెజర్మెంట్ ఉంటుంది కదా, ఆ రౌండ్ సర్కిల్ మొత్తం కూడా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్ సర్కిల్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే గిన్నెతో డ్రా చేసుకున్నామో లైన్ మొత్తం కూడా రౌండ్గా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫోర్ లేయర్స్ వస్తాయి. ఫోర్ లేయర్స్ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ఎంత ఉంటుందో ఒకసారి మనం తీసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. కొంచెం పెద్దగా కావాలనుకుంటే 4.5 తీసుకోవచ్చు, చిన్నగా కావాలంటే 3.5 తీసుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా రెండింటిని ఇలా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా రౌండ్ మనకు చివరిన ఉంటుంది కదా, ఆ చివరి సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ ఇలా తీసుకొని చివరిన కూడా సన్నగా ఇలా తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు రౌండ్ కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ అలా స్టిచ్ చేసుకోకూడదు. చివరిన కొంచెం ఒక ఇలా చూడండి 1 ఇంచ్ అంతా వదులుకోవాలి. ఎందుకంటే మనం తిప్పి వేసుకోవాలి కాబట్టి అలా కొంచెం ఇలా వదులుకొని మనం క్లాత్ని తిప్పి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం వదిలాము కదా, ఆ హోల్లో నుంచి మనం క్లాత్ని తిప్పి వేసుకున్నాము. ఆ తిప్పి వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని మనం చూడండి ఇక్కడ కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చివరిన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా చివరిననే వేసుకోవాలి. లోపల వైపు కొంచెం లోపల అలా వేసుకోకూడదు, చివరిగా ఉండే విధంగానే వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా దారం ఉంటే కట్ చేసుకొని చూడండి ఇలా నీట్గా చివరి సైడే వేసుకోవాలి స్టిచ్. ఇప్పుడు ఒకటి కుట్టుకున్నాం కదా, మనం ఇంకోటి కూడా 2 లేయర్స్ ఇలా పెట్టేసుకొని చివరన ఇలా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ కొంచెం 1 ఇంచ్ అంత గ్యాప్ ఇచ్చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ గ్యాప్ ఇచ్చిన దాంట్లోనే మొత్తం క్లాత్ని తిప్పి వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మొత్తం కూడా తిప్పి వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా వచ్చింది కదా, అది కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈక్వల్గా రౌండ్ షేప్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ దీన్ని ఇలా ఒక ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ వస్తుంది కదా, ఇలా సెంటర్లో కార్నర్ ఉంటుంది కదా, ఇలా చిన్న డాట్ పెట్టుకోవాలి కార్నర్లో. ఈ కార్నర్ బేస్ చేసుకునే మనము ఇలా లైన్స్ వేసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా ఇటు ఒక లైను, మళ్ళీ దీనికి ఇటు సైడ్ ఒక లైన్ వేసుకోవాలి ఇలా ప్లస్ మార్క్ లాగా. మళ్ళీ దానికి మధ్యలో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇంకోటి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి లైన్స్. సేమ్ ఇటు సైడ్ ఇంకో దాన్ని కూడా ఇలానే వేసుకోవాలి. దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చిన తర్వాత ఇలా చిన్న డాట్ పెట్టుకొని ఆ సెంటర్ డాట్ని బేస్ చేసుకొని మనం లైన్ డ్రా చేసుకోవాలి. మన ముందు దానికి ఎలా అయితే లైన్ డ్రా చేసుకున్నామో సేమ్ దీన్ని కూడా అలానే లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 2 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు డోరీ కోసమని క్రాస్గా తీసుకోవాలి క్లాత్ని. ఒక 1 ఇంచ్ క్లాత్ ఇలా వెడల్పు ఉండే విధంగా క్రాస్గా తీసుకుంటే డోరీ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి పాదం మందం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని తిప్పి వేసుకుందాం. ఇలా చిన్నగా కార్నర్ సైడ్ క్రాస్గా ఇలా కట్ చేసుకొని మనం సూది తీసుకొని ఇలా లోపల సెంటర్ ఉంది కదా, అలా లోపలికి కొంచెం ఇలా 2 సైడ్లు ఇలా స్టిచ్ చేసుకొని ముడి వేసుకోవాలి. ఇప్పుడు సూది వెనుక భాగం సైడ్ నుంచి ఇలా తిప్పి వేసుకుంటూ తీసుకోవాలి డోరీని. మనం ముందు సైడు సూదింది కదా, సూదిని ఇలా లాగుతూ వెనక సైడ్ మనకు డోరీ ఈజీగా వస్తుంది.
ఇలా నీట్గా కూడా స్టిచ్ చేసుకొని తిప్పి వేసుకోవాలి డోర్ని. ఇలా సన్నగా స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. సేమ్ ఇంకో డోర్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇంకోటి కూడా ఇలానే స్టిచ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు సెంటర్ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ డోరీ తాడు ఉంది కదా, తాడుని పెట్టుకోవడం కోసం అలా చిన్నగా కట్ చేసుకొని డోరీని లోపల వైపుకి చూడండి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్స్ ఎట్లా డ్రా చేసుకున్నామో ఇప్పుడు ఆ తాడుని మనం మధ్యలో పెట్టుకొని ఆ లైన్స్ ఎలా అయితే డ్రా చేసామో ఆ లైన్స్ పైన స్ట్రైట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడు సెంటర్ పాయింట్ను ఇలా స్టిచ్ చేయాలి. ఇలా వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలా సెంటర్లో మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి. ఇంకా చివరన ఇంకోటి ఉంది కదా, దాన్ని కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసుకొని ఇలా తిప్పి వేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పి వేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా కొంచెం ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకు ఫ్లవర్ లాగా నీట్గా వస్తుంది డోరు. చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇంకోటి కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, సేమ్ మనం ఎలా అయితే లైన్ డ్రా చేసుకున్నామో మనం థర్డ్ని దాని లోపలికి పెట్టేసుకొని సేమ్ స్టిచ్ చేసుకున్నాం. అలాగే ఇలా రెండు నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటే డోరీస్ అన్నీ చక్కగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.